తన ఆశ్రమంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠాపిస్తూ ఏకంగా దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వందలాది మంది ప్రభుత్వ అధికారులు 7500 మంది పోలీసులు ఐఏఎస్లు ఐపిఎస్లు ఇట్లా ఒక దేశ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కదిలించిన మంత్రాంగం నడిపిన వ్యక్తి ఎవరంటే ఒక సన్యాసి ఒక స్వామీజీ ఒక సర్వసంగ పరిత్యాగి ఆయనే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామీజీ సంవత్సరాల క్రిందటే అంటరానితనం ఉండొద్దు అందరూ సమానమే అని చెప్పిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠాపిస్తాడు కానీ ఈయనను మాత్రం ఎవరిని ముట్టుకోనివ్వడు తన కనకనాన కమ్యూనిస్టు భవజాల నుండి అడుగుల్లో తిరిగిన గద్దరసంటోన్ని ఆశ్రమంలో తిరిగేటట్టు చేసిండు విప్లవ గీతాలు పాడే నోట భక్తి గీతాలు పాడేటట్టు చేసిండు మొన్నటికి మొన్న తన యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో స్వామీజీని దిచ్చిన తీన్ మార్మల్ అన్న సొంటోన్ని 3 రోజుల్లో తన దారి తెచ్చుకున్న తీస్ మార్కన్ స్వామీజీ చిన్నజీయర్ స్వామి ఇక దక్షిణ భారతదేశ వైష్ణవులందరికీ ప్రతినిధి లాంటి వాడు తన జీవితాన్ని మొత్తం తిరుమల వెంకటేశ్వర స్వామికి అర్పితం చేసిన వ్యక్తి 15 సంవత్సరాలుగా తిరుమల కొండపైన కాలు పెట్టలేడు బొక్కువాని దీక్షతో విశాల హృదయుడని పేరు తెచ్చుకున్నాడు ముక్కు చూటితనంతో వివాద ప్రియుడని కూడా పేరు తెచ్చుకున్నాడు ఈ మధ్య మోడీకి కేసీఆర్ కి పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుంది ఒకరంట ఒకరు అస్సలికి పడతలేదు కానీ వీళ్ళిద్దరికి కావలసిన వాడు ఆత్మీయుడు చిన్నజీయర్ స్వామి అసలు ఈయన ప్రేమ అభిమానమంతా రామానుజాచార్యులపైన లేదంటే మైహోం రామేశ్వరరావు పైన తన అర్థవంతమైన ప్రవచనాలతో బాగా పేరు తెచ్చుకున్న ఈ చిన్నజీయర్ స్వామి మాత్రం పూర్తిగా ఎవరికీ అర్థం కాదు సన్యాసి రూపం సనాతన ధర్మం అసలు ఇంత పెద్ద సామ్రాజ్యం వెనుక ఏంటి మర్మం మాట్లాడుకుందాం తూర్పు గోదావరి జిల్లా ఆర్దమూరు అనే గ్రామంలో 1956 అక్టోబర్ 31 దీపావళి అమావాస్య చీకట్లను చీల్చుకుంటూ పుట్టిండు మన చిన్నజీయర్ స్వామి తల్లి అలమేలు మంగతయ్యారు గృహిణి తండ్రి డాక్టర్ కృష్ణమాచార్యులు ఆయుర్వేద డాక్టర్ మామూలుగా ఎవరైనా గొప్ప వాళ్ళ బాల్యం గురించి చెప్పేటప్పుడు పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అని చెప్తా ఉంటారు కానీ ఈ పువ్వు మాత్రం పుట్టగానే ఏం పరిమళించలేదు ఒక 20 సంవత్సరాల వరకు మామూలు మనిషిలాగే బతికిండు మామూలు చదువులే చదివిండు మామూలు ఉద్యోగాల కోసమే ప్రయత్నించిండు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన లోపల కమ్యూనిస్టు భావజాలాలు ఉండేవంట విప్లవ రచనలు కూడా బాగా చదివేవాడంట నాస్తిక భావజాలాలు కూడా ఉండేవంట నాస్తిక భావజాలాలు అంటే దేవుడిని నమ్మనటువంటి భావజాలాలు అవి కూడా ఉండేవి దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్న చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం శ్రీమన్నారాయణ పైన పడ్డది ఇక ఉద్యోగం కోసం హైదరాబాద్ రైలు ఎక్కిండు తిరిగి తిరిగి ఒక ఫార్మా కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం సంపాదించిండు అక్కడనే టైపింగ్ హైయర్ లోయర్ నేర్చుకుని స్టెనోగ్రాఫర్ అంటే టైపిస్ట్ గా ప్రమోషన్ తెచ్చుకుని అక్కడే ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడ్డాడు ఎవరి లైఫ్ లో అయినా సరే ఒక లైఫ్ చేంజింగ్ డెసిజన్ తీసుకునే రోజు ఒకటి వస్తుంది అలాంటి రోజు మన శ్రీమన్నారాయణ జీవితంలో కూడా వచ్చింది అప్పట్లో గోదావరి జిల్లాలో పెద్ద జియర్ స్వామి అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఈ పెద్ద జియర్ చిన్న జియర్ వీళ్ళ పేర్లలో అసలు జియర్ అంటే ఏంటి అంటే అమానుజాచార్యులకు వర్షిప్ చేసే వాళ్ళను ఆయన కోసం తమ జీవితాలను త్యాగం చేసి సన్యాసులుగా మారిన వాళ్ళను జియర్లు జియంగారులు అని అంటారు ఈ పెద్ద జియర్ స్వామికి అప్పట్లో బాగా పేరు ప్రఖ్యాతలు ఉండేవి ఎందుకంటే విపరీతమైన సేవా కార్యక్రమాలు చేసేవాడు దక్షిణ భారతదేశ చరిత్రలోనే దళితుల కోసం పక్కా ఇళ్లతో అంటే స్లాబ్ వేసిన ఇళ్లతో ఒక ప్రత్యేక కాలనీయే నిర్మించిన ఘనత మన పెద్ద జియర్ స్వామికే చెల్లుతుంది ఈయన అప్పట్లో 108 మహావేద యజ్ఞాలు ప్రారంభించి అవి 108 ప్రాంతాల్లో చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు దాంట్లో భాగంగా 3వ మహాయజ్ఞం కాకినాడలో చేయాలని చెప్పి కాకినాడ వెళ్ళినప్పుడు అక్కడ అతనికి కొన్ని విగ్రహాలు అవసరమైనవి ఆ విగ్రహాలు రాజమండ్రిలో ఉన్నాయి కొంతమంది పరిచయస్తుల ద్వారా రాజమండ్రిలో ఉన్న విగ్రహాలను కాకినాడకు తీసుకొచ్చి ఇచ్చిండు మన శ్రీమన్నారాయణ ఈ సంఘటనే శ్రీమన్నారాయణ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది పెద్ద స్వామి చుట్టూ ఉన్న ఆ హంగు ఆర్భాటం ఆ మంది మార్బలం ఆ రాజసం ఆ వైభోగం చూసి శ్రీమన్నారాయణ బాగా అట్రాక్ట్ అయ్యిండు ఎలాగైనా సరే ఈయన దగ్గర ఒక చిన్న ఉద్యోగంలో అయినా సరే చేరాలని చెప్పి ఫిక్స్ అయిపోయిండు వెతకబోతున్న తీగ కాళ్ళకు తగిలినట్లు పెద్ద స్వామికి ఒక స్టెనోగ్రాఫర్ అవసరమన్న విషయం తెలుసుకున్నాడు ఇక స్వయంగా పెద్ద స్వామి దగ్గరికి వెళ్లి అయ్యా ఆ ఉద్యోగం నాకు ఇప్పించండి అని అడగడము ఆయన వెళ్లి మీ అమ్మగారి దగ్గర పర్మిషన్ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడము వాళ్ళ అమ్మగారు అయ్యో ఇంతకన్నా అదృష్టం అని చెప్పి ఆనందంగా ఒప్పుకోవడము మన హీరో వచ్చి ఉద్యోగంలో జాయిన్ కావడం అన్ని చక్కచక్క జరిగిపోయినాయి పరిస్థితుల ప్రభావము ఆ ప్రాంతం ప్రభావమో లేదంటే పెద్ద జీయర్ స్వామి ఆకర్షణ శక్తితో గాని శ్రీమన్నారాయణలో ఉన్న కాస్తో కుస్తో కమ్యూనిస్టు భావజాలాలు నాస్తిక భావజాలాలు పూర్తిగా తుడిచిపెట్టుకపోయి ఆ స్థానంలో పరమ వైష్ణవ భక్తుడిలాగా మారిపోయిండు ఆయన చెప్పే ప్రవచనాలు శ్రద్ధగా వింటూ అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా శ్రీమన్నారాయణకున్న ధర్మ సందేహాలు పెద్దజీయర్ స్వామి దగ్గర తీర్చుకునేవాడు ఇలా కాలం సాగిపోతున్న సమయంలో దురదృష్టవశాత్తు 1979 డిసెంబర్ 31 ఆ రోజు వైకుంఠ ఏకాదశి సంవత్సరంలో చివరి రోజు అదే పెద్దజీయర్ స్వామి జీవితంలో కూడా చివరి రోజు ఆయన గుండె ఆగిపోయినా ఆయన చేపట్టిన మహత్కార్యాలు మాత్రం ఆగిపోవద్దు అలా ఆగిపోవద్దు అంటే పెద్దజీయర్ స్వామి స్థానంలో ఆయన స్థాయికి తగ్గ ఆయన ఆదర్శ భావాలతో కూడిన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నడిపించగల సమర్థుడు ఎవరా అని చెప్పి అందరూ చూస్తున్న సమయంలో అందరి కళ్ళు ఒకవైపే పడినాయి ఆయనే నునుగు మీసాల నవ యవ్వన యువకుడు శ్రీమన్నారాయణ
केवल 23 సంవత్సరంలో ఈ బాధ్యత వయసుకు మించిన భారం అయినప్పటికీ మన శ్రీమన్నారాయణ చాలా తేలిగ్గా తీసుకొని సన్యాసిగా మారడానికి నిర్ణయించుకున్నాడు. కానీ అప్పటికే ఆయన కుటుంబ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. తల్లి ఒంటరి, తోబుట్టువుల బాధ్యత కూడా శ్రీమన్నారాయణ పైన ఉంది. కానీ ఇవన్నీ మేము చూసుకుంటాము. నువ్వు ఎంచుకున్న మార్గం, నువ్వు నమ్మిన మార్గం సన్మార్గం, ధైర్యంగా ముందుకెళ్ళు అని చెప్పి ఆ మహా తల్లి ధైర్యం చెప్పింది. ఇక సన్యాసం తీసుకోవడం అంటే వీధి నాటకం కోసం మీసం తీసేసినంత ఈజీ కాదు. కాషాయం ధరించిన వాళ్ళంతా సన్యాసులు గారు. కాషాయం ధరించిన వాళ్ళ దాంట్లో కూడా కంత్రిగాళ్ళు ఉంటారు, కమండలం పట్టుకున్న వాళ్ళ దాంట్లో కూడా కమీనగాళ్ళు ఉంటారు. సన్యాస దీక్ష తీసుకోకుండా ముందు చాలా కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కఠోరమైన సాధన చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి మన శ్రీమన్నారాయణ కూడా చాలా ఎదుర్కొన్నాడు. చిత్తూరు సంస్కృత భాషా ప్రచారని వాళ్ళు నిర్వహించిన 5 కఠినమైన సంస్కృత పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యిండు. తమిళనాడు పెరంబదూరు, తిరుమల జయంగారులు పెట్టిన పరీక్షలు కూడా ఉత్తీర్ణులయ్యిండు. ఇలా అన్ని పరీక్షలు ఉత్తీర్ణులై 48 గంటలు ఘోరమైన ఉపవాస జాగరణ దీక్షలు పూర్తి చేసి పూర్వాశ్రమంలోని నదీ తీరంలో సన్యస్తమయ 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 అని చెప్పి ఇలా 3 సార్లు పలికి తనను తాను పూర్తిగా సగర్వంగా ఒక సర్వసంగ పరిత్యాగిలా మార్చుకుని శ్రీమన్నారాయణ కాస్త శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామిలాగా మారిపోయాడు. ఆయన పేరులో త్రిదండి అని ఎందుకుంటదంటే ఆయన చేతిలో 3 దండాలు ఉంటాయి కాబట్టి. ఈ 3 దండాల్లో 1 పరమాత్మునికి, 2 ప్రకృతికి, 3 జీవులకు ప్రతీకలంట. ఈ మధ్య 4వ దండం కూడా యాడ్ చేసిండు. అది విద్యాబుద్ధులు నేర్పే గురువుకు ప్రతిబింబం అంట. ఆ త్రిదండం పైన ఒక తెల్లటి వస్త్రం ఉంటది. ఆ వస్త్రం ఎందుకంటే ఈ స్వామీజీల లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా డిసిప్లిన్ గా ఉంటది. వీళ్ళు కొన్ని నిర్దిష్ట నియమాలు పెట్టుకుంటారు, అవి తూచా తప్పకుండా పాటిస్తారు. దాంట్లో భాగంగానే మన చిన్నజీయర్ స్వామి నిల్వ ఉన్న నీళ్లను అస్సలు తాగడంట, కేవలం పారే నీళ్లను మాత్రమే తాగుతారంట. ఆ పారే నీళ్లను ఉడబోసుకునే వస్త్రమే ఈ త్రిదండం పైన ఉండే శ్వేత వస్త్రం. ఇక నిలువునామాల్లో తెలుపు శాంతికి, ఎరుపు ప్రేమకు ప్రతీకలు. ఒకవేళ ఈ చిన్నజీయర్ స్వామి ఇంత కష్టపడి సన్యాసిలాగా మారి ఒక మూల కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటా కూర్చొని ఉండింటే ఈ రోజు ముచ్చింతల పేరు దేశవ్యాప్తంగా ఇలా మారుమ్రోగేది కాదు, దేశం నలుమూలల నుంచి ఇంతమంది జనప్రభజనం ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. సరే, ఇదంతా భక్తి ముసుగులో జరుగుతున్న వ్యాపారం అని కొందరు, రియల్ ఎస్టేట్ దందా అని కొందరు అంటున్నారు. ఇది సపరేట్ టాపిక్, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించే శక్తి చిన్నజీయర్ స్వామికి ఎక్కడి నుంచి వచ్చింది? అడిగిన వెంటనే 100 ఎకరాల భూములు, 100 కిలోల బంగారం ఇచ్చే భక్తులు ఆయన సొంతము, ఇది ఎలా సాధ్యం? ఆయనకేమైనా ఆకర్షణ శక్తులున్నాయా, అలౌకిక శక్తులున్నాయా? ఇవన్నీ ఏం లేవు. ఆయనకి ఇప్పుడున్న పేరు, ప్రతిష్ట, స్థాయి, స్థానం వెనుక 41 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలో కేవలం పూజలు, యజ్ఞాలు, యాగాలు మాత్రమే లేవు. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఇంకెన్నో శాంతి యాత్రలు, మరెన్నో మనోబలాన్ని ఇచ్చే ప్రవచనాలు ఉన్నాయి. సన్యాసి అంటే సమాజంతో సంబంధం లేనివాడు కాదు, సమాజంలో ఉంటూ సమాజాన్ని సంస్కరించేవాడు. దానికి నిదర్శనమే చిన్నజీయ స్వామి, దానికి సాక్ష్యమే ఆయన 41 సంవత్సరాలుగా చేస్తున్న సమాజ సేవ. ఇక సన్యాసిగా మారిన 3 సంవత్సరాల తర్వాత అంటే 1983లో విజయవాడలోని కృష్ణానది తీరంలో గల సీతానగరం అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఒక వేద పాఠశాల ప్రారంభించింది. ఆ తర్వాత ఎన్నో ఆగమ, తత్వ, గురుకుల, అంధ, ఇంటర్, డిగ్రీ విద్యా సంస్థలు ప్రారంభించింది. దీనికి సాక్ష్యం ఏంటి అంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలైన అల్లంపూరు, బీర్సాయిపేట, కటారివారి పాలెంలో ఇప్పటికీ దిగ్విజయంగా నడుస్తున్న జిఆర్ గురుకుల పాఠశాలలు. ఇక విజయనగరంలో పూర్తిగా అందుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేత్రాలయ అనే విద్యా సంస్థ. ఇక మన రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో అందులు స్వయంగా కంప్యూటర్ నేర్చుకుంటూ స్వయంగా వాళ్ల పరీక్షలు వాళ్లే రాసే విధంగా శిక్షణనిచ్చే ఇంటర్ డిగ్రీ కళాశాలలు. ఇక 1988లో శ్రీకుర్మం నుండి కురుక్షేత్రం వరకు వేదాల యొక్క గొప్పతనాన్ని దారి పొడుగున వివరిస్తూ దాదాపు 1880 కిలోమీటర్లు వేద శాంతి యాత్ర చేసింది. 1989లో పంజాబ్ లో చెలరేగిన విపరీతమైన హింస, అల్లర్ల వల్ల అక్కడికి వెళ్లడానికి ఎవరూ సాహసించని సమయంలో మన హీరో కొంతమంది వేద విద్యార్థులను వెనుకేసుకుని కురుక్షేత్రం నుండి అమృత్సర్ వరకు శాంతి యాత్ర చేసింది. ఇక కోనసీమలో తుఫాన్ వచ్చినప్పుడు, ఆ తర్వాత 2004లో సునామీ వచ్చినప్పుడు తీర ప్రాంతంలో పర్యటించి మత్స్యకారులకు ధైర్యం చెప్పి వాళ్లకు కొత్త పడవలు, వలలు, ఆహారము, వస్త్రాలతో పాటు సునామీ వచ్చిన పూంపుహర అనే ప్రాంతంలో ఏకంగా ఒక కొత్త గృహ సముదాయాన్ని నిర్మించి ఇచ్చేసిండు. ఇక 2003లో గుజరాత్ లో భూకంపం సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో పర్యటించి బాధితులను పరామర్శించి అక్కడ ఒక స్కూలు, ఒక మందిరంతో పాటు 84 ఇళ్లతో కూడిన ఒక కొత్త కాలనీ నిర్మించి ఇచ్చిండు. 1999లో కార్గిల్ యుద్ధం సంభవించినప్పుడు నిధుల సేకరణ కోసం అమర సేవ తరంగిణి, భారత విజయాన్ని కాంక్షిస్తూ మంగళ తరంగిణి అనే భారీ కార్యక్రమాలు నిర్వహించిండు. 1992లో వికాస తరంగిణి అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి లెక్కలేనని సేవా కార్యక్రమాలు. ఇక శిథిలావస్థలో ఉన్న దేవాలయాల పునరుజ్జీవనం కోసము విరామం లేకుండా విరాళాలు ఇచ్చుకుంటూ పోయిండు. ప్రజల్లో సోదరభావం, సామరస్యత లాంటి తగ్గి ఈర్ష, అసూయ, ద్వేషాలు పెరిగిపోతున్నాయి, ఇలా కావద్దు అని చెప్పి భగవద్గీత యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ దాదాపు 1000 గ్రామాల్లో గీతా జ్యోతి పాదయాత్ర చేసిండు. ఇలా దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా పర్యటించి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, సాంస్కృతి సాంప్రదాయాలను సగర్వంగా చాటి చెప్పిండు. ఇవన్నీ జస్ట్ శాంపిల్ మాత్రమే. ఆయన చేసిన సత్కార్యాలను వివరించడానికి సమయం సరిపోదు.
ఆయనను విమర్శించడానికి కొంతమంది స్థాయి సరిపోదు. అయినా గుడ్డిగా విమర్శించే వాళ్ళ కోసం చెప్తున్నా, స్వామీజీకి ఆధ్యాత్మిక భావాలే కాదు ఆధునిక భావాలు కూడా ఉన్నాయి. మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు గుడ్డిగా నమ్మొద్దు అంటాడు. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్లి స్వామీజీ మాకు పిల్లలు కలగట్లేదు అంటే, అమ్మ మీకు పిల్లలు పుట్టకపోతే రావాల్సింది ఆశ్రమానికి కాదు, పోవాల్సింది హాస్పిటల్ కి అని చెప్పి చాలా వినమ్రంగా చెప్పేవాడు. స్వామీజీ మీరు చెప్పిన పూజల వల్లనే మా దగ్గర వానలు పడ్డాయి అంటే, అవునా అయితే నేను చెప్పిన పూజల వల్లనే వరదలు కూడా వచ్చినాయా అని చెప్పి ఎదురు ప్రశ్నించేవాడు. ఎవరైనా భక్తుల పూజలు ఫలించి స్వామీజీ దగ్గరకు వచ్చి స్వామీజీ నువ్వు దేవుడవు అని అంటే అస్సలు ఒప్పుకునేవాడు కాదు. మనం మంచి పనులు చేసుకుంటా పోతే భగవంతుడే మనం గొప్పగా చూస్తాడు, కానీ మనం ఎప్పటికీ భగవంతునంత గొప్ప వాళ్ళం అవ్వలేము అని అంటాడు. ఒకసారి 1994 ఏదో ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ కు ఒంగోలు వెళ్ళినప్పుడు అప్పటి నెల్లూరు ఎంపీ మాగుంటి సుబ్బరామిరెడ్డి ఈయన స్వామీజీని ఉద్దేశిస్తూ భగవాన్ శ్రీ త్రిదండి స్వామి అని చెప్పి సంబోధిస్తే అక్కడనే ఆయన ఉపన్యాసం ఆపి దాదాపు అరగంట ఆ ఎంపీకి క్లాస్ పీకింది. రామాయణ భాగవత మహాభారతంలోని సారం అంతా తెలిసినప్పటికీ అహం బ్రహ్మశ్రి అన్న గర్వం ఆయన లోపల అనువంతా కూడా కనిపించదు. ఇక కొంతమంది ఆయన ఎవరిని ముట్టుకొనియడు పట్టుకొనియడు అని చెప్పి బయట ఒక అపవాదం ఉంది. అలాంటిది ఏమీ లేదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేకమైన దీక్షలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఎవరిని ముట్టుకొనియడు. ఫర్ ఎగ్జాంపుల్, రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రవచనాల కోసం వెళ్ళినప్పుడు ఒక ఖైదీ పాదసేవ చేస్తా అన్నప్పుడు ఆనందంగా ఒప్పుకున్నాడు. విజయవాడలో కూరగాయలు అమ్ముకునే అప్పాయమ్మ అనే వృద్ధురాలి గుడిసెకు వెళ్లి ఆమె ఇచ్చిన ఆతిథ్యం ఆనందంగా స్వీకరించిండు. ఇక తిరుమల వివాదానికి వస్తే అక్కడ ఆగమ శాస్త్రం ప్రకారము వైనాశిక శాస్త్రం ప్రకారము స్వామివారి కైంకర్యాలు కొన్ని జరగట్లేదు. అలాగే 2003 చారిత్రాత్మకమైన వేయికాళ్ళ మంటపాన్ని కూల్చేసిండ్రు. అక్కడ మళ్లీ పూజలు శాస్త్రం ప్రకారం జరిగి ఆ వేయికాళ్ళ మంటపాన్ని పునర్నిర్మించే వరకు తిరుమల కొండపైన కాలు పెట్టేది లేదు అని చెప్పి శపథం చేసుకొచ్చున్నాడు స్వామి. ఇక చివరిగా ఆయన ఎప్పుడు కోరుకునేది ఏంటి అంటే, భారతీయ విద్యార్థులకు యువతి యువకులకు ఆధ్యాత్మిక భావాలు ఉండాలి, ఆధునిక భావాలు ఉండాలి, కంప్యూటర్ గురించి తెలవాలి, పూజా క్రతువుల గురించి తెలవాలి, సైన్స్ గురించి తెలవాలి, సనాతన ధర్మం గురించి తెలవాలని అంటాడు. ఇక ఎన్ని మంచి పనులు చేసినా సత్కార్యాలు చేసినా విమర్శలు అనేటివి వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తాడు. ఒక నిజమైన స్వామీజీ సన్యాసి జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, జగమంత కుటుంబం మాలది, ఏకాకి జీవితం మాలది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ విత్ మై నెక్స్ట్ వీడియో. జై హింద్.